हाय माय डियर स्टूडेंट्स, इंटरमीडिएट सेकेंडरी कॉमर्स सब्जेक्ट लो तरुदल अने कांसेप्ट लो सेकंड डे कांसेप्ट मन पर राव जरूरी है। लास्ट क्लास लो तरुदल अंटे एंटी, तरुदल ने एंदुकु एर्पाटु चेयाली, तरुदल एर्पडडानिकि गल कारणालु एंटनि डिस्कस चेसुकुंदाम। अंटे ई रोज क्लास लो वार्षिक तरुदल अंटे एंटी అంటే తరుగుదల ఏర్పాటులో ప్రాక్టికల్ వర్క్ లోకి ఎంట్రీ అవ్వాలి। సో ప్రాక్టికల్ వర్క్ ప్రాబ్లమాటిక్ పార్ట్ లోకి ఎంట్రీ అయ్యే ముందు అసలు వార్షిక తరుగుదల అంటే ఏంటో నేర్చుకోవాలి, రైట్? జనరల్ గా ఏ ఫిక్స్డ్ అసెట్ కైనా సరే ఒక పర్టిక్యులర్ కాలం పాటు వాడుకున్న తర్వాత ఆ అసెట్ పై ఎంత వాల్యూ తగ్గింది అనేది, ఆ ఎఫెక్ట్ ఎంత అరిగిపోయింది తరిగిపోయింది అనేది తెలుసుకోవడం కోసం తరుగుదల ఏర్పాటు చేయడం జరుగుతుంది। మరి ఇక్కడ వార్షిక అంటే ఆ పేరులోనే ఉంది, సాధారణంగా అందరూ ఏ ఫిక్స్డ్ అసెట్ పై తరుగుదల ఏర్పాటు చేద్దాం అనుకున్నా సరే కామన్ గా ఒక సంవత్సరానికి తరుగుదల ఏర్పాటు చేస్తాం, రైట్? సో ఒక సంవత్సరానికి తరుగుదల ఏర్పాటు చేద్దాం కాబట్టి దాన్ని వార్షిక తరుగుదల అని ఏర్పాటు చేయడం జరుగుతుంది, రైట్? అసలు వార్షిక తరుగుదల అనేది ప్రతి ఆస్తిపై ఒక సంవత్సరం కాలం పాటు వాడిన తర్వాత ఎంత తరుగుదలని ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ పాయింట్ ఉపయోగిస్తారు। మరి వార్షిక తరుగుదలను మనం కనుగొనడం కోసం ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది। ఎలా ఇవ్వడం జరిగింది అంటే మనకి సీనియర్స్ చాలా కాలం పట్టి తరుగుదల ఏర్పాటు చేయడంలో ఉండే ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా కలిపి వార్షిక తరుగుదల ఏర్పాటు చేయడం కోసం మనకి ఇచ్చిన సూత్రం ఏంటంటే, ఒక ఫార్ములా ఏంటంటే, ఆస్తి విలువ మైనస్ రద్దు లేదా తుక్కు విలువ బై ఆస్తి జీవిత కాలం। ఈ ఫార్ములా ద్వారా ఒక ఆస్తి యొక్క వార్షిక ఒక సంవత్సరానికి ఎంత తరిగిపోయింది ఎంత అరిగిపోయింది అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, రైట్? లాస్ట్ క్లాస్ లో చెప్పింది ఏంటంటే ఒక ఆస్తి మనం కొంతకాలం వాడుకున్న తర్వాత ఒకవేళ ఇన్ కేసు దాన్ని రీప్లేస్ చేద్దామనుకున్నా, ఇన్ కేసు దాన్ని అమ్మేద్దామనుకున్నా, ఏం చేద్దామనుకున్నా సరే ఆ ఆస్తిపై ఎంత వరకు వాల్యూ తగ్గింది అనేది కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్తారు। ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ తీసుకుంటే బైక్ మెకానిక్ చెప్తాడు, ఒక కార్ తీసుకుంటే కార్ మెకానిక్ చెప్తాడు, లేదా ఏ ఆస్తికి సంబంధించిన ఎక్స్పర్ట్ అయితే ఉంటారో ఆ ఎక్స్పర్ట్లు అందరూ కలిపి ఆ ఆస్తిపై ఇంతవరకు విలువ తగ్గుతుంది అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది, దాన్ని కన్సిడరేషన్ లో తీసుకుంటారు। సో మనకిచ్చిన ఫార్ములా ఏంటంటే ఏ అసెట్ అయినా కామన్ స్టూడెంట్ వార్షిక తరుగుదలను ఏర్పాటు చేయడం కోసం ఈ ఫార్ములాను అప్లై చేసే వాళ్ళు వార్షిక తరుగుదలను తెలుసుకుంటారు। మరి ఇందులో ఒక పాయింట్ చెప్తాను, ఆస్తి విలువ, రైట్? తప్పనిసరిగా మనం ఏ ఆస్తి పర్చేజ్ చేసినా ఆ ఆస్తి మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఆస్తిని కొన్ని స్పెసిఫికేషన్స్ ప్రకారం మీరు ఇలా వాడుకుంటే ఎంత కాలం పాటు ఆస్తి పనిచేస్తుంది అని చెప్పేటప్పుడు ఆస్తిని ఎంతకు మార్కెట్ లో సేల్ చేయాలి, ఆస్తి యొక్క వాల్యూ ఎంత, ఆస్తిని మనం ఎంత పర్చేజ్ ఎంతవరకు సేల్ చేయొచ్చు అని మ్యానుఫాక్చరింగ్ కంపెనీ వాడు ఫిక్స్ చేసే రేట్నే ఆస్తి విలువ అంటారు। అది మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అవ్వచ్చు, లేదా మనం పర్చేజ్ చేసే వేరే థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరి నుంచి అయినా సరే మనం ఆస్తిని ఎంతకు పర్చేజ్ చేసామో ఆ పర్చేజ్ చేసిన ఆస్తి యొక్క విలువనే ఆస్తి యొక్క పర్చేజ్ వాల్యూని ఆస్తి విలువ అని పిలుస్తారు, రైట్? ఆ తర్వాత ఆస్తి రద్దు లేదా తుక్కు విలువ, ఇంగ్లీష్ లో స్క్రాప్ వాల్యూ అంటారు। అంటే దీని మీనింగ్ ఏంటంటే డెఫినెట్ గా ఏ ఎసెట్ అయితే ఉందో ఎసెట్ ని మ్యానుఫాక్చరింగ్ చేసిన కంపెనీ వాళ్ళు మాక్సిమం పీరియడ్ ఆఫ్ ఆ ఎసెట్ యొక్క యూసేజ్ ని లైఫ్ చెప్పేస్తారు। అంటే ఉదాహరణకు
ఫైవ్
ఫైనల్ కి 500 రూపాయస్ విలువ గల ఎస్ఐపి వాల్యూ తగ్గిపోతుంది సో దీనే వార్షిక తరుగుదల అని పిలుస్తారు అంటే ఒక సంవత్సరానికి ఒక ఎస్ఐపి యొక్క విలువ ఈ విధంగా తగ్గుతుంది ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం సంవత్సరం తగ్గించొచ్చు సో ఈ ఎస్ఐపి మనం 3S లో కంటిన్యూగా వాడమంటే 15,000 విలువ గల ఆస్తి పోతుంది స్క్రాప్ వచ్చి 5,000 మిగులుతుంది అండ్ సంవత్సరానికి 5,000 రూపాయలు తరుగుదల ఏర్పడుతుంది ఇది వార్షిక తరుగుదలని కనుక్కునే విధానంలో వాల్యూ ఎలా ఉంటుంది సో ఈ రకంగా ఆ ఆస్తిపై ఉండే తరుగుదలను కనుక్కోవడం జరుగుతుంది దీనినే ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా మనం పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేద్దామనుకుంటే జనరల్గా 20,000 రూపాయస్ విలువ గల ఆస్తిని మనం వాడిచిన అంటే మాన్యువల్గా ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం మనం ఉపయోగిస్తే పర్ ఇయర్ కి 5,000 రూపాయస్ వర్త్ విలువ గల అసెట్ మనకి తగ్గిపోతూ ఉంది అంటే తరుగుదల ఏర్పడుతూ ఉంది దీని ప్రకారం అంటే ఇది ఇన్ రూపీస్ వాల్యూస్లో మనం ఫైనల్ చేయడం జరిగింది లేదా ఒకవేళ మనం ఎప్పుడైనా ఈ దీన్ని మళ్ళీ ఒకసారి